హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్స్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు మీకు ఒక నేను గుడ్ అప్డేట్ ఇవ్వబోతున్నాను. అంటే మనకు యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సో ఇన్ని రోజులు ఏంటంటే మనకు ఓన్లీ వీడియోస్ ద్వారా మాత్రమే మనకు రెవెన్యూ వస్తుంది. సో కానీ ఇప్పుడు మనకు యూట్యూబ్ ఈరోజు మార్నింగే మనకు ఒక నోటిఫికేషన్ పంపించారు యూట్యూబ్ వాళ్ళు. సో దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొంతమంది భయపడుతున్నారు. అంటే మన ఛానల్కి మన ఎఫెక్ట్ అవుతుందా, సో ఈ నోటిఫికేషన్ ఏంటి అనేది కొంచెం క్లారిటీగా ఇవ్వాలని నేను చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇన్ని రోజులు మనకు యూట్యూబ్లో వీడియోలు చేస్తే మానిటైజేషన్ అవుతుంది, మనకు రెవెన్యూ వస్తుంది, అవి మన అకౌంట్లో పడుతుంటాయి. సో షార్ట్స్ అనేవి జస్ట్ ఫర్ ఓన్లీ సబ్స్క్రైబ్ పర్పస్ మాత్రమే మనం షార్ట్స్ చేసేవాళ్ళం. చాలామంది షార్ట్స్ చేసేవాళ్ళు, కాకపోతే షార్ట్స్ ద్వారా మనీ వచ్చే కావు. కానీ ఇప్పుడు యూట్యూబ్ అనేది మనకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటి అంటే మీకు ఇప్పుడే నేను ఒక నోటిఫికేషన్ చూపిస్తాను. చూసారా ఇక్కడ? సో ఈ మామూలుగా మన యూట్యూబ్ ఎవరైతే ఉందో యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కంపల్సరీ ఈ నోటిఫికేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏముంది, షార్ట్స్ యాడ్స్ రెవెన్యూ షేరింగ్ విల్ బిగిన్ ఇన్ ఎర్లీ ఫిబ్రవరి. టు ఎనేబుల్ దిస్ అండ్ అదర్ అప్డేట్స్, న్యూ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ విల్ బీ అవైలబుల్ టు యాక్సెప్ట్ స్టార్టింగ్ మిడ్ జనవరి. సో ఇక్కడ ఇది నోటిఫికేషన్ మీనింగ్ ఏంటంటే, సో ఇన్ని రోజులు మనకి ఏంటంటే వీడియోల ద్వారా మాత్రమే మనకు రెవెన్యూ వచ్చేది, మానిటైజేషన్ అయ్యి వీడియోస్ అనేవి మానిటైజేషన్ అయ్యి రెవెన్యూ వచ్చేది. కానీ అతి త్వరలో మనకు షార్ట్స్ ద్వారా కూడా రెవెన్యూ రాబోతుంది. సో చూసారా, మనకు మిడ్ జనవరి నుంచి ఈ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట. అంటే మనకు షార్ట్స్ ద్వారా కూడా రెవెన్యూ అనేది తెచ్చుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తారు. ఆ ఆప్షన్ అనేది మనకు మిడ్ జనవరిలో మనకు వాళ్ళు ఒక ఆప్షన్ ఇస్తారు యాక్సెప్ట్ చేసుకోవడానికి. సో రెవెన్యూ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరి ఎర్లీ, అంటే ఫిబ్రవరి స్టార్టింగ్ మంత్ స్టార్టింగ్ నుంచి మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇన్ని రోజులు షార్ట్స్ చేసిన వాళ్ళు కాస్త నిరుత్సాహంలో ఉండేవారు, ఎందుకంటే మేము షార్ట్స్ చేస్తున్నాం, ఇన్ని షార్ట్స్ చేస్తున్నాం, దీనివల్ల ఎలాంటి రెవెన్యూ లేదు అని కొంత ఫీల్ అయ్యేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసం యూట్యూబ్ సో గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి మనం. ఎందుకంటే ఈ షార్ట్స్ వల్ల రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం వీడియోస్ వల్ల కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం? మీరు మీ క్రియేటివిటీని ఉపయోగించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్స్ క్రియేట్ చేయండి. సో అయితే ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే 10 మిలియన్స్ తర్వాత షార్ట్స్కి రెవెన్యూ మనకు, ఇప్పుడు సపోజ్ చూసారంటే మానిటైజేషన్ కావాలంటే మనకి ఏం చేసేవాళ్ళు 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. సో దీనికి షార్ట్స్ కూడా రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే ఒక కండిషన్ అనేది పెడతారనేది అర్థమవుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ 10 మిలియన్ వ్యూస్ తర్వాతనే వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తారనేది అర్థమవుతుంది. సో ఇంకా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ కింద మీకు లెర్న్ మోర్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఈ లెర్న్ మోర్ అనేది క్లిక్ చేస్తే ఈ షార్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అందులో ఉంది. సో దీనివల్ల ఈ పాపప్ వల్ల, అంటే ఈ నోటిఫికేషన్ వల్ల మీరేం టెన్షన్ పడద్దు, మీ దీనివల్ల మీ యూట్యూబ్ ఛానల్కి ఎలాంటి ఎఫెక్ట్ కాదు. ఓకే, ఇది వాళ్ళు ఓన్లీ దేనికోసం ఇచ్చారంటే ఈ నోటిఫికేషన్ ఫ్యూచర్లో, అంటే మీన్స్ జనవరిలో మీకు ఒక షార్ట్స్కి సంబంధించిన అగ్రిమెంట్, దట్ మీన్స్ యాక్సెప్ట్ మీరు, అంటే మాకు షార్ట్స్ ద్వారా రెవెన్యూ కావాలి అనుకునే వాళ్ళు ఈ బటన్ మనం క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు షార్ట్స్ ద్వారా రెవెన్యూ వస్తుంది. అంటే ఈ రెవెన్యూ ఎప్పటి నుంచి జనరేట్ అవుతుందంటే ఫిబ్రవరి నుంచి జనరేట్ అవుతుంది. ఓకే, కానీ జనవరి నుంచి మాత్రమే మీకు వాళ్ళు ప్రోగ్రామ్ టర్మ్స్ అనేది మీకు అప్లికబుల్ అయ్యేటట్టు ఒక బటన్ ఇస్తారు. ఓకే, కాబట్టి మీరేం టెన్షన్ పడద్దు. సో మీరు మీకు నచ్చిన క్రియేటివ్, అంటే మీ స్టైల్లో మీరు ఒక షార్ట్స్ అనేది డిఫరెంట్ టైప్స్ క్రియేట్ చేసుకొని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. సో దీనివల్ల మీకు ఫిబ్రవరి నుంచి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.